హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీసునీత ఆఫీషియల్. ఈరోజు నేను చేసుకునేది రెసిపీ ఏంటంటే పిజ్జా చేసుకోబోతున్నాం. ఇప్పుడు మనం గోధుమ పిండి, మైదా పిండి రెండు తీసుకోవాలి. సాల్ట్, సోడా, నీళ్ళు తీసుకొని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలుపుకుంటే మళ్ళీ కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ వేసుకొని రుబ్బుకుందాం. ఇట్లా బాగా రుబ్బుకునేసిన తర్వాత మనము ఇప్పుడు బాగా సాఫ్ట్గా నీట్గా అంతా పిండంతా లాక్కోవాలన్నమాట. బాగా ఇట్లా రౌండ్గా సాఫ్టీగా రావాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, క్యాబేజ్ తీసుకుందాం. బాగా ముక్కలు ముక్కలుగా చిన్ని చిన్ని ముక్కలుగా కోసుకోవాలి. ఇట్లా ఒక చిన్న చిన్ని ముక్కలుగా క్యాప్స్ తీసుకోవాలి. అవి కానీ చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మనం దొండి ఇట్లా పచ్చిమిరపకాయ కానీ నీట్గా ఇట్లా చిన్నగా కోసుకోవాలి. ఇప్పుడు టమాటా తీసుకుందాం. టమాటా తీసుకొని సేమ్ ఇంతేనండి, చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకోవాలి. టమాటా కోసుకుందాం. ఇది కానీ చిన్న చిన్న ముక్కలుగానే కోసుకోవాలి. చిన్న చిన్నగా, ఎందుకంటే మనం తినే సైజులో కోసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా తీసుకుందాం. ఇట్లా చిన్న చిన్నగా కోయాలి. ఇంకా చిన్న చిన్నగా. ముందుగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం. ఇట్లా చూసుకోండి. ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మనం పిండి మీద, పిండి బాగా కొంచెం బాగుండాలి కాబట్టి ఇప్పుడు మనం పిండి ముందు మూత వేసుకుందాం. ఇప్పుడు ఇట్లా నీట్గా కోసుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్లేట్ మనం చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని దాని మీద తుడిచేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇట్లా నీట్గా అంటే రఫ్గా నీట్గా చేసుకోవాలన్నమాట. మరీ అంత ఎక్కువ వేసుకోకూడదు. అండ్ అది రావాలి కాబట్టి మనం తీసేటప్పుడు ఇట్లా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. బాగా నీట్గా బాగా ప్లేట్ నిండా అప్లై చేసేసుకోవాలి. ఇట్లా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండి మూత వేసినాం కాబట్టి పిండి మీద మూత తీసుకొని ఇట్లా చేసుకుందాం. రౌండ్గా తీసేసిన తర్వాత తీసేద్దాం. ఇట్లా రౌండ్గా ప్లేట్కి సప్లై చేసేసుకోవాలి. ఇట్లా నీట్గా చేసేసుకుందాం. ఇట్లా అంత ప్లేట్ నిండుగా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇది వస్తుందా రాలేదా అని చూసుకుందాం. ఇట్లా తీసుకున్న తర్వాత బాగా మళ్ళీ టూ ప్లేట్స్ పెట్టిన తర్వాత ఇట్లా రౌండ్గా నీట్గా అప్లై చేసేసుకుందాం. దీని కానీ మనం ఇప్పుడు స్పూన్ తీసుకున్న తర్వాత మనం బాగా దాన్ని ఆదుముకునేద్దాం. ఎందుకంటే మన వేళ్ళు అచ్చులు రాకూడదు అని చెప్పేసి బాగా దాని అది కూడా సప్లై అయిపోతుంది. ఇప్పుడు మనం గాలి పోవాలి కాబట్టి ఇప్పుడు న్యూడిల్స్ తినే స్పూన్తో మనం ఇట్లా హోల్ పెట్టేసుకుందాం. నీట్గా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి ఇప్పుడు మనం టమాటా సాస్ తీసుకుందాం. చిల్లీ సాస్ తీసుకొని ఇట్లా మళ్ళీ ఇప్పుడు చిల్లీ సాసు, టమాటా సాసు రెండు మిక్సింగ్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకొకటి రెడ్ చిల్లీ చేసుకొని వేసేసుకుందాము. అంతా మూడు మిక్సింగ్ అయిపోతే బాగా టేస్టీగా అంటే మనకి స్పైసీగా కానీ ఉంటుంది. బాగా రౌండ్గా సప్లై చేసేసుకుందాం. ఇప్పుడు వేసేసుకుందాం. ఇప్పుడు నీట్గా అట్లా వారకి కానీ అట్లా నీట్గా సప్లై చేసుకుంటే
బాగుంటుంది. ఇప్పుడు బటర్ తీసుకున్నాం, అమూల్ బటర్, అండ్ మేము లైట్ లైట్గా వేస్తే ఎక్కువ తినదు కాబట్టి బాగా కొంచెం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అది కూడా బాగా నానిపోతుంది కాబట్టి మనం దాన్ని కానీ సప్లై చేసేసుకుందాం. ఇంక ఇప్పుడు మనం ఇది మనం టమాటాలు కోసుకున్నాం కదా, ఆ టమాటాలు తీసుకుందాం. ఆ టమాటాలు అంతా మనం అట్లా 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 వేసేసుకుందాం. అది వేసేసుకుందాం అట్లా మనం కోసుకునే వరకు. కొన్ని ఇంకోటి కానీ ఉంది కాబట్టి దాన్ని కొన్ని వండించుకుందాం అన్నమాట. ఇది మనం టమాటాలు అట్లా వేసేసుకుందాం. ఇప్పుడు మనం చీజ్ తీసుకుందాం, అంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బటర్ చీజ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మేము ఆ చీజ్ ఇంకా ఎర్రగడ్డలు అన్నీ వేసేసుకుందాం. ఫస్ట్ చూపించేసి ఇప్పుడు మనం ఎర్రగడ్డలు చిన్న చిన్ని ముక్కలుగా వేసుకోవాలన్నమాట. ఇవి ఎర్రగడ్డలు కొంతమందికి తినరు అన్నమాట. మనం చిన్న చిన్ని ముక్కలుగా వేసుకుంటే తినేస్తారు అందరూ. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకున్న తర్వాత మనం అదో పచ్చిమిరపకాయలు చిల్లీ అవి తీసేసుకుందాం. గ్రీన్ చిల్లీ తీసేసుకుందాం, గ్రీన్ చిల్లీ కానీ క్యాప్స్ కానీ వేసేసుకుందాం. ఇప్పుడు చీజ్ ఇట్లా అక్కడక్కడక్కడ వేసేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఇది కూడా నానిపోతుంది అన్నమాట, ఇది డౌన్ అయిపోతుంది అన్నమాట. బాగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది చీజ్ కూడా. ఇప్పుడు మనం చీజ్ నీట్గా నాలుగు వైపులా అట్లా ఉండే వరకు బాగా అన్నిటికీ అంటే అంతా వేసేసుకోము, ఎందుకంటే మేము ఇంకో చేస్తున్నాం కాబట్టి దానికి కూడా ఉండాలి కదా. అందుకనే మేము లైట్గా వేసుకుంటున్నాం. మేము మనం వెజిటేబుల్స్ అన్నీ అప్లై చేసేసుకున్న తర్వాత చూడండి అన్నీ అప్లై చేసేసుకుందాం. ఇప్పుడు మనం వారగా ఆయిల్ని సప్లై చేసేసుకుందాం, ఎందుకంటే అది రావాలి కాబట్టి. మనం తీసేటప్పుడు నీట్గా రావాలి కాబట్టి మనం నీట్గా ఆయిల్ని సప్లై చేసేసుకుందాం. ఇట్లా వారగా బాగా సప్లై చేసుకుంటే మనకి నీట్గా తీసేదానికి కూడా వస్తుంది. ఇట్లా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా నూనె దాన్ని ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ సప్లై చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చూడండి బాగా వెజిటేబుల్స్ అన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు మనం మట్టి తీసుకొని ఒక కుక్కర్లోకి మట్టి తీసుకొని దాన్ని బాగా ప్రెస్ చేసేసుకుందాం. ఇసుక దాన్ని ఇసుక అంటారు కొంతమంది. ఇట్లా ఇసుక తీసుకొని బాగా సప్లై చేసుకొని దాని మీద పెట్టేద్దాం. దాని మీద పెట్టేసేసిన తర్వాత మనకి మన కుక్కర్ మూత పెడితే సరిపోదు కాబట్టి మేము ఇట్లా ఇడ్లీ మూత కానీ అట్లా పెట్టేసుకున్నాం. పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకున్న తర్వాత అంతే, బాగా చేసేసుకున్నాం కాబట్టి ఇంకా పిజ్జా రెడీ. అంతే, ఇంకా బాగా ముక్కలు కోసేస్తున్నాం అన్నమాట. మనం చాలా టేస్టీగా పిజ్జాని రెడీ చేసేసుకున్నాం. దొండి ఇక్కడ మనం కొస్తుంది అంటే నూనె కింద వేసుకున్నాం కాబట్టి వస్తుంది, బాగా నీట్గా వస్తుంది, బాగా వచ్చింది అండ్ సూపర్గా వచ్చింది. మేమే చేసాము అక్కడ. మేమే బాయ్.